దేవనామ స్తోత్రం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాలుగు గుర్రాల మరి సారాన్ని చెబుతూ వస్తున్నాను. అందులో ఈరోజు మూడవ గుర్రానికి సంబంధించిన విషయాన్ని మరి చెప్తూ ఉన్నాను. మొదటి జీవి పిలవగా తెల్లని గుర్రము, రెండవ జీవి పిలవగా ఎర్రని గుర్రము మనం చూసాం. ఈరోజు మూడవ జీవి పిలవగా నల్లని గుర్రము వస్తున్నట్టుగా మనకి కనబడుతూ ఉంది. ఈ జీవి మనిషి ముఖముతో ఉన్న జీవిగా మనకు కనబడుతుంది. బైబిల్లో నాలుగో అధ్యాయంలో మనిషి ముఖము అంటే మానవుడు ఒక పాపి, మానవుడు ఆలోచన చెడ్డవి, నేరాలు చేయటానికైనా ఘోరాలు చేయటానికైనా నేత్రాస శరీరాస జీవపు డంభంతో ఎల్లవేళలో ఉండేవాడు మనిషి. అయితే దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకొని ఎంచుకొని ప్రత్యేకపరిచి సంఘముగా తయారు చేస్తూ ఉంటాడు. అయితే ఈ ప్రపంచం దేవుని మాట వినడం లేదు అని మనకి తెలిసిన విషయం. మరి ఈ ప్రపంచ దేశాలలో ఉన్న మానవుని ఆలోచనలు, దానికి సంబంధించిన విషయాలు ఈ మూడవ గుర్రంలో మనకి చక్కగా కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా రాజ్యాలు, రాజ్యంలో ఉన్న రాజులు, నాయకులు, అధికారులు, అలాగే న్యాయశాస్త్రము, ఈ గుర్రానికి సంబంధించిన విషయంలో మనం తెలుసుకుంటాం. మానవుడు ఎప్పుడు అధికారాన్ని చలాయించాలని చూస్తూ ఉంటాడు. ఉండవలసిన దేనమనసు అయితే మనిషి ఆలోచిస్తుంది ఏంటంటే మరి అధికారం, అధికార ద్రాహం, ఇలాంటివి మనకు కనబడుతూ ఉంటాయి. చూద్దామండి ఈ గుర్రానికి సంబంధించిన లోతుల్లోకి మనం ఈరోజు వెళ్దాం. ఈ టాపిక్ ప్రపంచ దేశాల్లో ఉన్న అధికారులకు అలాగే న్యాయశాస్త్రానికి సంబంధించిన విషయం కనుక జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 6:5-6 వచనాలలో ఈ సందర్భం మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాం. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. నల్లని గుర్రము కనబడింది. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండును. మరియు దేనారమునకు ఒక పేరు, గోధుమలనియు దేనారమునకు మూడు పేర్ల వలనయు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ నాలుగు జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడింది అంటున్నాడు అన్నమాట. ఇది సందర్భం. ఇక్కడ నల్లని గుర్రము, ఈ గుర్రం మీద కూర్చున్నవాడు త్రాసు పట్టుకుని ఉన్నాడు. ముఖ్యంగా గమనించాలి మనం, త్రాసు దేనికి సూచన అంటే న్యాయశాస్త్రానికి సూచన. ఈ న్యాయము ఈ ప్రపంచంలో తప్పిందా అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా న్యాయశాస్త్రం తప్పిందని మనం చెప్పాలి. వీళ్ళు దేవుణ్ణి అనుసరించరు, దేవుణ్ణి విశ్వసించరు, న్యాయాన్ని సరిగ్గా జరిగించరు. కనుక ఈ గుర్రము ప్రపంచంలో పరుగులు తీస్తుంది అని మనం గమనించాలి. యోబు గ్రంథము 12:2
పదిహేడవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథం 12:17. ఆలోచన కీర్తనలను ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి చేస్తాడట దేవుడు. గుర్రము ద్వారా ఆలోచనకర్తలు, అడ్వైజర్స్ అంటారు దీన్ని, వీళ్ళని అడ్వైజ్ చేసేవారు, ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి ఆయన వారిని తోడుకొని పోవును, న్యాయాధిపతులను అవివేకులుగా కనపరచును. చూసారండి, న్యాయాధిపతులు ఎలా అయిపోతారంటే అవివేకులుగా మారిపోయే పరిస్థితి వస్తుంది ఈ ప్రపంచంలో అని ఫ్యూచర్కి సంబంధించిన అనేకమైన సంగతులు, ఇప్పుడు నేను చెప్పే ప్రతి రెఫరెన్స్లోనూ జరగబోయే సంగతులు అలా ఉన్నాయో లేవో మీరు గమనించాలి. ఈ సమాజంలో, ఈ దేశాలలో, అన్ని దేశాలలో కూడా, ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా ఈ విధంగా జరుగుతున్నాయో లేవో మీరు గమనించాలి. న్యాయాధిపతులు ఎలా ఉన్నారట? అవివేకులుగా ఉంటారు, అవివేకులుగా ఉంటారు, న్యాయాన్ని జరిగించడానికి చూడరు అని గమనించాలి. ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది, ఎక్కడ చూసినా అధికార దాహము. ఏమండి, ఒక లేనివాడు లేనివాడుగాను ఉన్నవాడు మరీ ఉన్నవాడుగా మారుతున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఏమంటే ప్రతివాడు దోచుకున్నవాడే, ఏమంటే ప్రతివాడు సంపాదన కోసమే ఆలోచిస్తున్నాడు, గమనించాలి. ఇంకా చూద్దామండి, హోషియా గ్రంథము 4:1-2 మనం గమనించినట్లయితే, హోషియా గ్రంథము 4:1-2 అండి. హోషియా గ్రంథము 4:1. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి, ఏంటిదంట దేశంలో సత్యము కనికరము అలాగే దేవుని గూర్చిన జ్ఞానము దేశం అందరూ లేకపోవట చూచి, యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు. దేశంలో ఏముంటుందంటే అబద్ధ సాక్ష్యము. ఏమండి, కోర్టులో చూడండి, ఎక్కడైనా చూడండి, కోర్టే కాదు ఎక్కడైనా చూడండి, అబద్ధ సాక్ష్యం ఎక్కువగా ఉంటుంది అన్నమాట దేశం, ప్రపంచంలో. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, వాడుక. సమాజంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే అబద్ధ సాక్ష్యం పలుకుట, హత్య చేయుట, ఏమండి హత్య చేయుట, అబద్ధమాడుట, దొంగిలించుట, వ్యభిచరించుట, వాడుకగా మారిపోతట. వాడుక అంటే కామన్ అంటారు, చూసారా మనం మామూలుగా ఎప్పుడంటే కామన్ అండి అంటారు. ఇలా జరిగిందిరా అంటే, ఇలా జరిగిందిరా అంట అని ఎప్పుడైనా ఒక వార్త విన్నప్పుడు మనం ఎవరైనా ఏమంటారంటే, కామన్ రా, అది కామన్ అది అంటారు. అంటే వాడుగ్గా తయారైందనమాట ఈ సమాజంలో, వాడుగ్గా మారిపోయి ఇవన్నీ కూడా అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే సత్యము కనికరము దేవుని గురించిన జ్ఞానము దేశములో లేదు. ఈ దేశం, ప్రతి దేశంలో, ఈ ఒక్క దేశంలో కాదు, మన దేశం కావచ్చు, మిగతా అన్ని దేశాలలో కూడా ఎక్కువగా ఏం లేదంటే, సత్యము లేదు, కనికరం లేదు, దేవుని గురించిన జ్ఞానము లేనందున ఇక దేవుడు ఏం చేశాడంటే, ఎవరిని పంపిస్తున్నాడంటే, ఎలా చేస్తున్నాడంటే, నల్లటి గుర్రాన్ని ఎలా చేస్తున్నాడు. ఆ నల్లటి గుర్రం పరిగెడుతున్నప్పుడు వచ్చే పరిస్థితులు అబద్ధ సాక్ష్యం పలుకుతారు జనాలు, ఇంకా అబద్ధం ఆడతారు, హత్యలు చేస్తారు, దొంగతనాలు చేస్తారు, విభచనం చేస్తారు. ఇవన్నీ ఏమవుతాయంటే వాడుకైపోతాయని బైబిల్ చెప్తుంది. ఆమోసు గ్రంథము 6:13 చూడండి. అక్కడ న్యాయమును, ప్రతి రెఫరెన్స్ చూడండి, జరుగుతుందా లేదా గమనించండి, జరుగుతుందా లేదా ప్రపంచంలో గమనించాలి మీరు. న్యాయమును ఘోరమైన అన్యాయము గాను, న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. గమనించారా, మళ్ళా చదువుకుందాం. న్యాయమును ఘోరమైన అన్యాయముగా
న్యాయము న్యాయంగా ఉండవలసింది, ఘోరమైన అన్యాయంగా మార్చే పరిస్థితులు ఉంటాయి. నీతి ఫలమును, నీతి ఫలములు ఘోర దుర్మార్గముగాను, ఘోర దుర్మార్గముగాను మార్చారు ప్రపంచంలో. గమనించారా, కోర్టు కేసులు చూడండి, ఎక్కువగా రెండు కోర్టు కేసులు ఎక్కువ కనబడతాయి. ఒకటి విడాకులకు సంబంధించిన కోర్టు కేసులు ఎక్కువ ఉంటాయి, రెండోది భూతగాదాలు ఎక్కువ ఉంటాయి. గమనించాలి, కోర్టులో భూ కబ్జాలు, భూ తగాదాలు ఎక్కడ చూసినా ఇవే కనబడుతుంటాయి మనకి ఎక్కువ. కోర్టులో మనం చూస్తే అక్కడక్కడ హత్య కేసులు, అక్కడక్కడ రేప్ కేసులు మనకు ఉంటాయి, కానీ ఎక్కువ శాతం సివిల్ కోర్టులో మనం ఆలోచిస్తే ఎక్కువగా ఉండేది భార్యాభర్తల తవ్వులు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఉండేది ఏంటంటే భూతగాదాలు. గమనించాలి మీరు, భూతగాదాలు ఎందుకంటే కలుపుకుంటారు. ఏమండి, యక్షగానంలో కూడా మనకి 5వ అధ్యాయంలో కూడా మీరు చూడొచ్చు, కలుపుకుంటారన్నమాట. అంటే భూమికి భూమిని ఏం చేస్తారంటే కలుపుకునే పరిస్థితి. న్యాయంగా ఉండవలసింది అన్యాయంగా ఈ సమాజంలో మారుతుంటుంది అన్నమాట. అన్యాయపు సిరిని ఆశిస్తూ ఉంటారు సమాజం. ఆ విషయాన్ని చెప్తున్నాడు కారణము ఏమండి, నల్లటి గుర్రము అని గమనించాలి. ఏమండి, మళ్ళీ చదువుతున్న రెఫరెన్స్, న్యాయమును, న్యాయమును ఘోరమైన అన్యాయము, ఘోరమైన అన్యాయము, నీతి ఫలమును, నీతి ఫలము ఘోర దుర్మార్గము గాను, ఘోర దుర్మార్గము గాను మార్చితిరి, మార్చాలి సమాజం. కారణము ఏమండి, కారణము సత్యము కనికరము దేవుని గురించిన జ్ఞానము సమాజానికి లేదు. కనుక ఆ గుర్రము దేవుడు పంపిస్తున్నాడు. ఏమండి, పర్మిషన్ ఇస్తున్నాడు రావటానికి, గుర్రం రావటానికి. ఈ సమాజంలో అన్యాయమే సాగుతుంది. అందుకే ఏమండి, మిక్కా గ్రంథం చూడండి, మిక్కా గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు గమనిద్దాం. మిక్కా గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు భక్తుడు దేశములో లేకపోయాను. దేశములో, అది ఏ దేశమైనా కానివ్వండి, భక్తుడు దేశములో లేకపోయాను, లేకపోయాను. జనులలో యథార్థపరుడు ఒక్కడును లేడు, ఒక్కడును కూడా లేడట. అందరును ప్రాణహాని చేయుటకై ఉంచి ఉండువారే అందరూ ప్రాణహాని చేయటానికి దోచుకునేవారే అంటున్నాడు. చూడండి, దేశంలో భక్తుడు ఒకడు కూడా లేకపోయాను. పొంచి ఉండు అందరూ ప్రాణహాని చేయటానికి ఉండువారే. ప్రతి మనుషుడును కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలను ఉగ్గుతారు. అవునా కదా, చెప్పండి, వలలు ఉగ్గుతారట సమాజంలో, వలలు ఉగ్గుతారట. రెండు చేతులతోనూ కీడు చేయి పూనుకుంటారు. అధిపతులు అధికారులు బహుమానం కోరుతారు. న్యాయాధిపతులు లంచము పుచ్చుకుంటారు. గొప్పవారు తమ మోసపు కోరికను పబ్లిక్గా తెలియజేయుదురు. అలాగున ఏకపట్టుగా నుండి దాన్ని ముగిస్తారు. ఇది జరుగుతున్న సమాజంలో, ఒక్క దేశంలో కాదండి, ప్రతి దేశంలో జరుగుతున్న విషయం ఇది. ప్రతి దేశంలో జరుగుతుందో లేదో మీరే చెప్పాలి. మిక్కా గ్రంథం 7వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకున్న తర్వాత మీకు అర్థమైపోద్దండి. ఇది ఏ దేశమైనా సరే భక్తుడు ఎక్కడైతే ఉండడో అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నాడు అండి. దేవుని గురించిన జ్ఞానము ఎక్కడైతే లేదో అక్కడ జరుగుతుందంతా ఇదే. మనుషుల మధ్య ప్రేమ చల్లారకపోవడం ఏమండి, అలాగే న్యాయస్థాపన జరగకపోవడం, యథార్థవంతుడు ఒకడును లేకపోవడం ఏమండి, ఇదంతా దేనికంటే త్రాసు పట్టుకొని వస్తున్న నల్లటి గుర్రము ప్రభావము ఈ ప్రపంచం మీద విస్తరిస్తూ ఉన్నదని మనం గమనించాలి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 24 చూడండి. యోబు గ్రంథము నేను చెప్తున్న ప్రతి రెఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరు చెప్పరు, మీరు రాసుకోండి, దగ్గర రాసుకోండి, మీ పిల్లలకి తరాలకి ఇది పంచాలి. అంత మంచి రిఫరెన్స్లు అండి ఇవన్నీ కూడా, గమనించాలి. బైబిల్లో ఉన్న మంచి మంచి సంగతులు ఇవన్నీ కూడా. యోబు గ్రంథం 9వ అధ్యాయం 24 చూద్దాం. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తించరు. ఆయన చెడ్డలు గుర్తించరక ఆయనే చేస్తాడు. అది మంచి చెడ్డలు గుర్తించరు. న్యాయశాస్త్రంలో కళ్ళకి నల్లటి గుడ్డ కడతారు, ఎందుకంటే ఆ త్రాసులో అందరినీ సమానంగా చూడాలనే కాన్సెప్ట్ ఉంటుంది, అందరినీ సమానంగా చూడాలి. కానీ ఇక్కడ అలా జరగదట, న్యాయంగా జరగదట. ఆ సమాజంలో న్యాయంగా ఉండదట. ఈ సమాజంలో ప్రపంచ దేశాల్లో ఉండదట.
ఎందుకంట దుష్టుల చేతికి ఈ భూమి అప్పగింపబడింది, దుష్టుల చేతికి భూమి అప్పగింపబడింది అని బైబిల్ చెప్తుంది. బాగా గమనించాలి, మీరు గమనించాలి. యెషయా గ్రంథం 40:23 చూద్దాం. యెషయా గ్రంథం 40:23 రాజులను ఆయన లేకుండా చేయను, ఆయన లేకుండా చేయను, భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపులుగా చేయను. వారు నాటపడగానే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే. చాలండి, ఇంక మళ్ళీ చదువుకుందాం ఒకసారి. రాజులను ఆయన లేకుండా చేయను. భూమి యొక్క న్యాయాధిపతులు మాయా స్వరూపులుగా మారిపోతారు. సమాజంలో మాయా స్వరూపులుగా మారిపోయే పరిస్థితి గమనించాలి. అందుకే ఈ నల్లటి గుర్రము దానికి సూచన ఉన్నది. ఈ సమాజంలో జరుగుతున్న ప్రతి అన్యాయానికి మరి ఇది సూచన ఉన్నది. హోషియా గ్రంథము 7:1 చూద్దామండి. హోషియా గ్రంథము 7:1 3 చూద్దాం. నేను ఇజ్రాయేల్ వారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపరుచున్నది. ఓకే, జనులు ఇక్కడ నుంచి చూద్దామండి. జనుల మోసము అభ్యాసము చేసేదరు. జనులంట మోసాన్ని అభ్యాసం చేస్తారట. మోసాన్ని అభ్యాసం చేసే పరిస్థితి సమాజంలో ఉంటదట. కొల్లగాండ్రాయి లోపలికి చొరబడుదురు. కొల్లగాండ్ర అంటే కొల్లగొడతారనమాట. లోపలికి చొరబడతారు. బందిపోటు దొంగలై బయట దోచుకుంటారని దోచుకున్న వారు ఎక్కువ అవుతారు అంటున్నాడు. తమ క్రియల చేత వారు చిక్కుపడి ఉన్నను అవి సమూహముననే జరుగును. అదంతా కూడా నా సమూహమునే జరుగుతుంది అంటున్నాడు దేవుడు. నా సమూహం అంతా కూడా నా కళ్ళ ముందు అన్ని జరుగుతాయి అంటున్నాడు. మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసి కొనడని తమలో తాము అనుకుందురు. వారు చేయు చెడుతమును చూచి రాజు సంతోషిస్తాడు. బాగా గమనించాలండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, చెడుతనం జరుగుతుంటే రాజు అంటే ఏం చేస్తాడట, అవి చూసి అవి ఆపడట. అయ్యో, చెడుతనం జరుగుతుంది, సో ప్రాంతంలో చెడుతనం జరుగుతుంది, తప్పు జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, న్యాయం సరిగ్గా జరగటం లేదు అని రాజు చూసినప్పుడు రాజు అది ఆపడట. అది చూసట రాజు సంతోషిస్తాడట. వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషిస్తారటండి. జనాలు కొట్టుకు చేస్తుంటే అధిపతులు రాజులు చూసట సంతోషిస్తారట. అలా జరుగుతుంది లేదా సమాజంలో? జరుగుతుంది. చూసారా, మీరు గమనించాలి. ఏమండి, రాజులు కానివ్వండి, అధిపతులు కానివ్వండి, ప్రపంచంలో అల్లకలం జరుగుతుంటే ఒకరు రెండు వర్గాలు వారు కొట్టుకుంటుంటే, మరి తగాదా ఆడుతుంటే అవి చూసి సంతోషించే పరిస్థితులు వస్తాయి అని బైబిల్ గ్రంథం ముందుగానే సూచించింది. అదేవిధంగా ఈ సమాజంలో అన్ని దేశాలలో జరగడం మనకు కనబడుతుంది. దీనికి సూచన ఏంటి అని ఆలోచిస్తే నల్లని గుర్రము అని గమనించాలి. ఏమండి, యోషియా గ్రంథం 10:4 చూద్దాం. అక్కడ అబద్ధ ప్రమాణములు చేయుదురు, సందులు చేయుదురు, వట్టి మాటలు పలుకుదురు. అందువలన భూమి చాలల్లో విషపు కూర మొలుచునట్లుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. విషపు కూర మొలుచునట్టు. ఏమండి, చూడండి, విషపు కూర మొలుచునట్లు దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. ఎక్కడ చూసినా విషపు పరిస్థితులు గమనించాలి. కల్తీ, అంతా కల్తీ అయిపోతుంది అనమాట. న్యాయశాస్త్రం కల్తీ అయిపోద్ది. ఏమండి, అధిపతులు కల్తీ అయిపోతారు అని బైబిల్ గ్రంథం ముందుగానే సూచించింది. అట్టి రీతిగా మన సమాజంలో ఈరోజు మనం చూస్తున్నాం. ఆమోస గ్రంథం చూద్దాం. ఆమోస గ్రంథం 5:7 చూద్దాం. న్యాయమును అన్యాయమునకు మార్చి, న్యాయాన్ని ఏం చేస్తారంటే సమాజము అన్యాయముగా అన్యాయానికి మారుస్తారట. నీతిని నేలను పడవేయువారలారా, నీతిని నేలకు పడవేస్తారట. గమనించాలి. పడవేయువారలారా, ఆయన సప్తఋషి నక్షత్రములను. చాలండి, మళ్ళీ చదువుకున్నాం ఫస్ట్ నుంచి. న్యాయమును అన్యాయమునకు మార్చి, అన్యాయానికి మార్చే పరిస్థితులు. నీతిని ఎక్కడైనా చూడండి, కాకపోతే ప్రతి ఆఫీసుల్లో
ఏమండి ప్రతి ఆఫీసుల్లో కూడా ప్రజలకి అందవలసినవి అందవు, ప్రతి సౌకర్యాలు అందటం లేదు. ఎందుకంటే ఏముందండి, ఏమైందంటే ఏమైందంటున్నాడు, న్యాయమును అన్యాయముగా మార్చే పరిస్థితులు ఉన్నాయి. నీతిని నీతిని ఏం చేస్తారంటే నేలను పడవేస్తారు. మనం గమనించాలి, ఇదొక మనం గమనించాలి. యశ్యాగ్రంథం చూడండి, యశ్యాగ్రంథం 59 చూద్దాం. యశ్యాగ్రంథం 59:14-15 వరకు ఆలోచిస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితులు చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే నల్లటి గుర్రము క్రియ చేయుచున్నది ఈ సమాజంలో. తెల్లటి గుర్రం ఎలా చేస్తుందో, ఎరుపు గుర్రం ఎలా చేస్తుందో, ఇది కూడా ఒక పక్క నుంచి మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితుల్ని దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాక్యాల ద్వారా, వచనాల ద్వారా. యశ్యాగ్రంథం 59:14-15 గమనిద్దాం. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. ఆటంకము కలుగుచున్నది, రిఫరెన్స్ చూసారు ఎంత బాగుందో. న్యాయమునకు ఏం కలుగుతుందంటే ఆటంకము కలుగుచున్నది. నీతి నీతి దూరమును నిలుచున్నది. దూరమును ఉంది, దూరము నిలుచు, నీతి అంటే దూరము నిలిచి ఉంది. సత్యము సత్యము సంత వీధిలో పడి ఉన్నది. సత్యం ఎక్కడుందంటే, వాక్యం ఎక్కడుందంటే, బైబుల్ ఎక్కడుందంటే, సంత వీధుల్లో పడి ఉన్నది. ధర్మము ధర్మము లోపల ప్రవేశింప నేరదు. సత్యం లేకపోతే ఇంక ధర్మం ఏమి లోపలికి ప్రవేశిస్తుంది? సత్యము లేకపోయాను, సత్యము లేకపోయాను. చెడుతనం విసర్జించువాడు, చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు. ఏమిట, చెడుతనం విసర్జించువాడు దోచబడుచున్నాడు. చెడుతనము విసర్జించేవాడిని బ్రతకనివ్వదు ఈ ప్రపంచం. న్యాయంగా బ్రతుకుదామని బ్రతకనివ్వదు అనమాట. అది కాంటెస్ట్ చెప్తున్నాడు ఇక్కడ. న్యాయము జరగపోవుట, న్యాయము జరగపోవుట యెహోవా చూచెను. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను. అది ఆయన దృష్టికి, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. ప్రతికూలము ఏమండి, అది దృష్టికి ఎలాగుందంట, ప్రతికూల ప్రతికూలము. కనుక నల్లటి గుర్రము బయలుదేరుతుంది, సత్యము సంత వీధుల్లో ఉంది. ఎవరు అంగీకరిస్తారండి వాక్యాన్ని, ఎవరు చూస్తారు వాక్యం? క్రైస్తవులకు కూడా చాలా మందికి వాక్యం అవసరం లేదు, మిగతావన్నీ కావాలి కానీ వాక్యం అవసరం లేదు. ఎవడు సత్యం ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే సంత వీధుల్లో ఉంటుంది. ఏమండి, దాన్ని వెతుకువారు లేరు, దాన్ని కనుగొనేవారు లేరు. దాని దగ్గర ఉన్నవారు కూడా ఈ ప్రపంచంలో కరువు అయిపోయారు. ఎందుకంటే ఎక్కడ చూసినా అన్యాయము అన్యాయము అన్యాయము, ఎక్కడ చూసినా ఏమండి ఘోరము అని మనం అర్థం చేసుకోవాలి. ఆమోసు గ్రంథము 3:10-11 చూద్దాం. ఆమోసు గ్రంథము 3:10-11 వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలత్కారము చేతను దోపుడు చేతను సొమ్మును ఏం చేస్తారట, సమకూర్చుకుంటారు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా శత్రువు వచ్చును దేశమంతటా సంచరించి నీ ప్రభావాన్ని కొట్టివేయగా నీ నగరులు పాడగును. అవుతుందిలే, జరుగుతుందిలేగా, చెప్పాడు ముందే, చెప్పాడు దేవుడు. మళ్ళీ చదువుకుందాం. జరుగుతున్న సందర్భాల్ని మనం ఆలోచిస్తే, దేశంలో జరుగుతున్న సందర్భాల్ని ఏమండి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సందర్భాల్ని ముందుగానే దేవుడు బైబిల్ ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. అదేంటో మళ్ళీ చూద్దాం. 3:10-11 వరకు గమనిద్దాం. వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలత్కారం ఎక్కడ చూసినా బలత్కారం గమనించాలి. బలత్కారము చేతను దోపుడు చేతను సొమ్ముని చాలామంది ఏం చేస్తారట, సమకూర్చుకుంటారట. కాబట్టి కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిస్తుంది ఏంటంటే, శత్రువు వస్తాడు దేశమంతా సంచారం చేస్తాడు. నీ ప్రభావము కొట్టివేయగా ఈ నగరులు ఏమవుతాయంటే పాడవుతాయి. నల్లటి గుర్రము గమనించాలి. నల్లటి త్రాసు పట్టుకొని న్యాయశాస్త్రానికి సంబంధించిన గుర్రము కనబడుతూ ఉంది ప్రపంచంలో. యశ్యాగ్రంథం 1:21 చూద్దాం. యశ్యాగ్రంథము 1:21 గమనిద్దాం. ఉజ్జియా, యోతాము, అహజు, హిజ్కియాయోను యోధారాజుల దినములలో 1:21 అండి. అయ్యో,
1:21 చూద్దామండి. అయ్యో నమ్మకమైన నగరము, నమ్మకమైన నగరము వేశ్యాయనే అది న్యాయముతో నిండి ఉండెను, న్యాయముతో ఒకప్పుడు నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను, నీతి దానిలో నివసించెను, ఇప్పుడైతే ఇప్పుడైతే నరహంతకులు, నరహంతకులు దానిలో కాపురం ఉన్నారు. దానిలో ఏమున్నారంట? కాపురం ఉన్నారు. నరహంతకులు దాంట్లో ప్రజెంట్ ఏమై ఉన్నారంటే కాపురం ఉన్నారు అని గమనించాలి. మనం గమనించాలి, ఎక్కడ చూసిన అన్యాయం అండి. ఎంత ఒక మంచి రెఫరెన్స్ మిస్ అయ్యాను, అది కూడా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఏమండి, యెషయా గ్రంథం ఒకసారి, యెషయా గ్రంథము 5:8 గమనిద్దాం, 8 గమనిద్దాం. ఫలం స్థలము 7 ఎందుకో చూసేద్దామండి. ఓకే, యెషయా గ్రంథము 5:7-8 ఒకసారి చూసేద్దాం, మనకు సరిపోతుంది. ఇజ్రాయేల్ వంశము, ఇజ్రాయేల్ వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట యూదా మనుష్యులు ఆయనకిష్టమైన వనము. రెండో పాయింట్ చూద్దాం. ఆయన న్యాయము, న్యాయము కావాలనని, ఆయన న్యాయము కావాలనని చూడగా, చూడగా బలత్కారము కనబడెను, బలత్కారము కనబడెను. యెషయా గ్రంథం 5:7 రెండో మాట చదువుతున్నానండి. ఆయన న్యాయము కావాలని చూడగా బలత్కారము, బలత్కారము కనబడెను, కనబడెను. నీతి కావాలని, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను, రోదనము వినబడెను. స్థలము, స్థలము మిగులకుండా, మిగలకుండా మీరు మాత్రమే, మీరు మాత్రమే దేశములో నివసించినట్లు, దేశములో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని, ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను, పొలమునకు పొలము చేర్చుకొని నీకు శ్రమ, నీకు శ్రమ. నేను చూసారండి, ఇంటికి ఇంటి కలుపుకుంటారటండి, దోచుకుంటారట. భూ కబ్జాలు చూసారా, మీరు గమనించారా? భూ కబ్జా అంటారు. ప్రపంచంలో భూ కబ్జాలు జరుగుతున్నాయి, అవునా కదా? దానికోసం చెప్పాడే లేదా దేవుడు? చెప్పాడండి, ముందుగానే చెప్పాడండి, ముందుగానే చెప్పాడు. ఏమండి ఆలోచించండి, కిందకి చదువుకుందాం, ఇంకా చదువుదండి. నేను నేను చెవులారా వినట్లు, చెవులారా వినట్లు సైన్యములకు అధిపతి యెహోవా సృష్టముగా ఈ మాట నాతో సెలవిచ్చాను. ఓకే, నిజముగా, నిజముగా గొప్పవియు, గొప్పవియు దివ్యమైనవినైనా ఇండ్లు, ఇండ్లు అనేకములు నివాసులు లేక పాడైపో, అనేకులు నివాసములు లేక ఏమవుతాయట? పాడైపోతాయి. ఆ రోజు వచ్చేస్తుంది అంటున్నాడు. ఎందుకంటే న్యాయము జరగటం లేదు. ఇండ్లకు ఇండ్లు ఏం చేసుకుంటారంట? కలుపు ఉన్నారంట. ఏమండి పొలముకు పొలము ఏం చేస్తున్నారటండి? చేర్చుకున్న వారికి ఏంటట? శ్రమ అని బైబిల్ ముందే చెప్పింది. ఆలోచించండి, వాళ్ళకి శిక్ష వస్తుంది అంటున్నాడు. ఏమండి గమనించాలి, నల్లటి నల్లటి గుర్రం పరిగెడుతుంది. ఎందుకంటే భూ కబ్జాలు, ఎక్కడ చూసినా భూ కబ్జాలు. అన్యాయపు సిరి, అన్యాయపు సిరి కోసం మాట్లాడుతున్నాడు. హబక్కు గ్రంథంలో మరొక మాట చూద్దాం. హబక్కు గ్రంథము 1:4. ప్రతి వచనము జరుగుతుంది ఈ ప్రపంచంలో, ప్రతి వచనము సమాజంలో జరుగుతున్న విషయాలు, ప్రపంచ దేశాల్లో జరుగుతున్న విషయాలు ముందుగానే దేవుడు తెలియజేస్తున్న పరిస్థితి. అందువలన హబక్కు గ్రంథం 1:4 అందువలన, అందువలన ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రము నిరర్థకమైపోయింది సమాజంలో. న్యాయము ఎన్నడూ జరగకుండా, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయింది. ఏమైందంట? మానిపోయింది, మానిపోయిందంటండి, ఆగిపోయిందంట. ఎన్నడూ జరగకుండా సమాజంలో ఏమైంది? ఆగిపోయింది అన్నట్టుగా బైబిల్ చెప్తా ఉంది. భక్తిహీనులు వచ్చి, భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకొందురు. నీతి పరులు ఏం చేస్తారట? చుట్టుకుంటారు. న్యాయము చెడిపోతుంది. న్యాయము ఏమవుతుందంటే చెడిపోతుంది సమాజంలో. న్యాయం అనేది మిగలదు, చెడిపోతుంది. న్యాయం అనేది లేదు అంటున్నాడు. గమనించాలి, సామెతల గ్రంథంలో ఏం చెప్తున్నాడు చూద్దాం. సామెతల గ్రంథం 31:8-9 సామెతల గ్రంథం 31:8-9 మగవారికి, దిక్కులేని వారికి అందరికి, మగవారికి దిక్కులేని వారందరికి న్యాయము జరుగునట్లు, న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువు. నీ నోరు ఏం చేయాలంటే ఇప్పుడు నీ నోరు తెరువు, ఆ తెరువు అన్నాడు. నీ నోరు తెరిచి, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును, దీనులకును శ్రమ పడు వారికి, శ్రమ పడు వారికి దరిద్రులకును, దరిద్రులకును న్యాయము జరిగింపు, న్యాయము జరిగించాలి. నువ్వేం చేయాలి చెప్తున్నాడు దేవుడు. న్యాయము జరిగించాలి, ఎందుకంటే సమాజంలో ఏం లేదు, న్యాయము లేదు.
గుణవతి అయిన చాలు 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 అంటే న్యాయము ఈ సమాజంలో లేదు. న్యాయంగా ఎలాగ ఉండాలో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. లేవి కాండం 19:15 కూడా ఇదే పదం మనకే మనం ఎలాగ ఉండాలో చెప్తున్నాడు. మనం ఎలాగ ఉండాలో చెప్తున్నాడు చూడండి. లేవి కాండం 19:15 అన్యాయపు తీర్పు తీర్చకూడదు. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. భేదవాడని భేదవాడని పక్షపాతం చేయకూడదు. పక్షపాతం చేయకూడదు. గొప్పవాడని గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి న్యాయమును బట్టి నీ పొరుగువానికి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చవలెను. నీ ప్రజలలో నీ ప్రజలలో ఉండెములాడుచు. చాలండి చాలండి. న్యాయం తీర్చాలి. ఇది జరగవలసింది. కానీ జరగడం లేదు ఈ సమాజంలో. ఎందుకు జరగడం లేదంటే ఏమండి, నల్లటి గుర్రము పరుగులు తీస్తుంది అని గమనించాలి. ద్వితీయోపదేశకాండము 1:16-17 చూడండి. అక్కడ కూడా ఇదే కాంటెస్ట్ మనకు చెప్తున్నాడు. ఒక ఆజ్ఞగా ఇస్తున్నాడు మనకి చూడండి. అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వాద్యములను తీర్చి ప్రతి మనుష్యునికి 16:17 అండి, 1:17 ప్రతి మనుషునికి వాని సహోదరునికి వాని యొద్దనున్న పరదేశికి న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలెను. తీర్పు తీర్చాలి. న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చాలి. ఏమండి లేవి కాని 19:15 అయిపోయిందిగా. ఓకే, న్యాయాన్ని బట్టి ఏం చేయాలంటే తీర్పు తీర్చాలి అని బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథం 1:17 చూడండి. అంటే మనం ఎలా ఉండాలి ఇక్కడ నుంచి, ఇక్కడ ఈ సామెత గ్రంథం నుంచి మనకి ఏం చెప్తున్నాడు అంటే మనం ఎలా ఉండాలి, మనం ఎలా న్యాయం తీర్చాలి, మనం న్యాయంగా ఎలా బ్రతకాలి అనే కాన్సెప్ట్లో ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయండి. గమనించాలి. కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకునుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడవారిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. ఇవన్నీ కూడా సమాజంలో కనబడవండి. కోర్టుల్లో కానీ, న్యాయశాస్త్రంలో కానీ, ఆఫీసుల్లో కానీ ఎక్కడ చూసినా ఇవి కనబడవు. మనం చెయ్యాలంటున్నాడు. ఇలాగ ఉంటే బాగానే ఉంటుంది. అది అలా లేకపోతే నల్లటి గుర్రం వచ్చి క్రియ చేస్తుంది సమాజంలో. ఏమండి నగరులలో, ఇందా మనం రెఫరెన్స్ చూసాం, నగరులలో ఏమంటే తన క్రియను శత్రువు తిరుగుతాడు అంటున్నాడు. నగరాలలో శత్రువు తిరుగుతాడనే మాట మనం విన్నాం. గమనించాలి. యిర్మీయా గ్రంథం 22:13 నుంచి గమనిద్దామండి. ఒక రాజుకు సంబంధించిన విషయం చెబుతూ ఇక్కడ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూద్దాం. యిర్మీయా గ్రంథం 13:17 వరకు గమనిద్దాం. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ. నీతి తప్పి నగరును స్థాపించేవారు ఉంటారట. జరుగుతున్న విషయాలు ఇది ఒకటే. ఏమండి న్యాయము తప్పి తన మేడ గదులను కట్టించుకొనుచు. జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరకనే కొలువు చేయించువానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరమును కట్టించుకుంటాననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొని దేవదారు పలకలను దానికి కరంబి వేయుచు. ఇంగిలీకములతో ఓకే రంగులు వేయుచున్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకుంట చేత రాజు వగుదువా. గమనించాలి. ఏమండి అందరూ బిజినెస్ మైండ్ తో ఉంటారన్నమాట. బాగా ఎదగాలని కాన్సెప్ట్. అందుకే దీనారమ్మనకు అక్కడ చెప్తాడు, కింద ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఏమండి అందరూ బిజినెస్ మైండ్తో ఉంటారు. వ్యాపార పరిస్థితి అంటే ఎదుగుదల కోరే వారికి మంచి రెఫరెన్స్ ఇక్కడ మనకు దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఎదుగుదల కోరేవారి సమాజంలో ఉన్నారు. బిజినెస్ వాళ్ళ సొంత లాభం కొరకు వాళ్ళు ఎదగాలనుకునే వారి కొరకు చెబుతున్న మాట మనం గమనించాలి ఇక్కడ. నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా అతడు దీనులకు దరిద్రులకు న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతుకుతాడు. ఎప్పుడైతే న్యాయములు సరిగ్గా ఉంటే సుఖంగా ఉంటారట. లేకపోతే సుఖంగా ఎవరు ఉండలేరట.
ఉండరట. అలాగును చేయటే, అలాగు చేయటే నన్ను తెలుసుకుంట కాదా, అలాగు చేయటే నన్ను తెలుసుకుంట. దేవుని తెలిసేవాడు తెలుసుకునేవాడు ఇలా ఉంటాడట, న్యాయంగా బ్రతుకుతాడట, నీతిగా బ్రతుకుతాడట. కానీ ఏమండి తండ్రి అలా ఉన్నాడట, ఆ కొడుకు మాత్రం అలా లేడట. ఏమండి గమనించాలి మీరు, ఇదే యెహోవా, ఇదే యెహోవా వాక్కు. అయితే అయితే నీ దృష్టియు, నీ దృష్టియు, నీ కోరికయు, నీ కోరికయు అన్యాయముగా, అన్యాయముగా లాభం సంపాదించు, లాభము సంపాదించుకుంటే లాభం సంపాదించుకునేవారు దీనారంగా చెప్పారు కదా, దీనారముగా. ఇక్కడ ఉంచండి, ప్రకటన గ్రంథం చూద్దాం సార్, మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇక్కడికొద్దాం, అక్కడికి వెళ్ళి ఇక్కడికొద్దాం అండి. ఆరో వచనం అండి, ఆరు ఆరు ప్రకటన గ్రంథం. మరియు దీనారమునకు ఒక సేరు గోధుమలని, ఒక సేరు గోధుమలని, దీనారమునకు మూడు సేర్ల యవలని, నూనెను ద్రాక్ష రసమును పాడు చేయవద్దని, పాడు చేయవద్దని, నాలుగు జీవుల మధ్య, ఆ నాలుగు జీవుల మధ్య స్వరము పలికినట్టు అర్థమవుతుందండి. మరి ఇది ఒక్కలకే ఉండాలనుకుంటారు చాలా మంది, నాకే ఉండాలి, నాకే జరగాలి అంటే ఒక వ్యాపారానికి సంబంధించిన విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. గమనించాలి, గమనించాలి. ఆ విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమని చెప్తున్నాడంటే, అన్యాయముగా లాభము సంపాదించుకుంటే అందే నిరపరాధ రక్తము ఒలికించుటి అందే నిలిచి ఉన్నవి, నిలిచి ఉన్నవి. అందుకొరకే జనులను బాధించుచున్నావు, నీవు జనులను ఏం చేస్తున్నావు, బాధించుచున్నావు. అందుకొరకే బలత్కారము చేయుచున్నావు. ఈ సమాజంలో ఏం జరుగుతుందంటే బలత్కారం జరుగుతుంది, ఈ సమాజంలో బలత్కారం జరుగుతుంది. మీకు అర్థమైందండి, అందవలసినవి అందవు, అందవలసినవి అందవు. గమనించాలి, ఒక మాట చెప్తా ఏమండి, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఒక్కోసారి, ఏమండి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందండి. మంచి మంచి ఆహారాలు ప్యాక్ చేసి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు, కానీ మనం తినటానికి కూడా మంచి పదార్థాలు మనకు ఉండవు. ఒక్కొక్కసారి గమనించాలి, వ్యాపారాలలో గమనించాలి. దుబాయ్ అనే దేశాలలో, దుబాయ్ దేశాలలో మళ్ళీ రోజు ఫుడ్లో ఏమంటే బిర్యానీ రైస్ వాడతారు. గమనించాలి, మన ఇండియాలో మనం ఆలోచిస్తే మనకి బిర్యానీ రైస్ అప్పుడప్పుడు మనం కొనుక్కుంటాం, కానీ ఎప్పుడు ఎల్లప్పుడు కొనుక్కో, వాళ్ళు ఎల్లప్పుడు బిర్యానీ రైసే కొనుక్కుంటారు. ఎందుకంటే అక్కడికి ప్యాకింగ్లోకి ఏమైపోతాయంటే అన్నీ కూడా మంచిగా ప్యాక్ చేసి ఎక్కడికి తీసుకెళ్తారంటే అరబ్ దేశాలకి అవి ఎక్స్పోర్ట్ అయిపోతుంటాయి అన్నమాట. గమనించాలి అంటే ఇక్కడ ఇక్కడ మేలైనవి ఉండవు, అక్కడ మేలైనవి ఎందుకు ఉంటాయంటే వ్యాపారం, వ్యాపారం పెంచుకుంటారు, మేము మాత్రమే బాగుండాలనుకుంటారు. ఏమన్నా అందరూ ఇక్కడ ఉన్నవారు, మన సమాజంలో ఉన్నవారు అందరూ బాగుండాలి, అందరికీ అందాలి, మంచి పదార్థాలు ఇక్కడే అందాలి అనే కాన్సెప్ట్ ఉండదండి. ఇది జరుగుతున్న వ్యాపారాలు, దానికోసం ఎప్పుడో దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమండి, నల్లని గుర్రము న్యాయం జరిగించే గుర్రము లేదు, అన్యాయపు గుర్రము సమాజంలో పరుగులు తీస్తుంది ఏమండి. అందుకే గొప్పవాడు గొప్పవాడు అవుతున్నాడు, పేదవాడు ఇంకా ఎక్కువగా పేదవాడుగా సమాజంలో మారుతున్నాడు. ఇది అన్ని దేశాలలో జరుగుతున్న విషయం. అన్ని బలవంతుడు బలహీనుణ్ణి అనగదొక్కుతూ ఉన్నాడు, బలవంతుడు బలహీనుణ్ణి బలవంతుడు బలహీనుడి మీద అధికారం చెలాయిస్తూ ఉన్నాడు సమాజంలో. ఏమండి భూమికి భూమి కలుపుకునేవారు ఉన్నారు, ఇంటికి ఇంటూ ఇల్లు కలుపుకునేవారు ఉన్నారు. ఎక్కడ చూస్తే అన్యాయము, అన్యాయము, అన్యాయము. న్యాయం అనేది జరగటం లేదని దేవుడు వచనాల ద్వారా ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమండి సామెతల గ్రంథం 29:4 గమనిద్దామండి. ఇది పూర్తిగా ప్రపంచం నిండా ఎక్కడ చూసినా జరిగేదే. సామెతల గ్రంథం 29:4 చెప్పుకుని మనం ముగించుకుందాం. న్యాయము జరిగించుట వలన, న్యాయము జరిగించుట వలన రాజు, రాజు దేశమునకు, దేశమునకు క్షేమము కలుగుజేయును, క్షేమము కలుగుజేయును. న్యాయం జరిగించుట వలన రాజు దేశానికి ఏం చేస్తాడంటే క్షేమం కలుగు చేస్తాడు. లంచమును పుచ్చుకునివాడు, లంచమును పుచ్చుకునివాడు దేశమును పాడు చేయ, దేశమును పాడు చేయును. అదే దేశమైనా కానివ్వండి, దేవుడు చెప్పేశాడు ఏంటంటే ఒక దేశం బాగుపడాలంటే, ఒక దేశం ఆర్థికంగా బాగుపడాలంటే, ఒక దేశం అన్ని రకాలుగా బాగుపడాలంటే, ఏ దేశమైనా కానివ్వండి, ప్రపంచ దేశాలు ఏదైనా కానివ్వండి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మళ్ళీ చదువుకుందాం ఒకసారి. న్యాయము జరిగి, న్యాయము జరిగించే రాజు దేశమునకు, దేశమునకు క్షేమము కలుగు, క్షేమం కలుగు చేస్తాడని బైబిల్ చెప్తుంది. లంచము పుచ్చుకు, లంచము పుచ్చుకునే రాజు దేశమును, దేశమును ఏం చేస్తాడంటే పాడు చేస్తాడని బైబిల్ చెప్తుంది. సమాజంలో జరుగుతుందా అంటే
ఏమంటే చాలా దేశాల్లో జరుగుతుంది, గమనించాలి మీరు, గమనించాలి. కనుక ఇది దేనికి సూచన అంటే నల్లటి గుర్రానికి సూచన అయి ఉన్నది అని గమనించాలి. మరొకసారి నల్లటి గుర్రం కోసం మరొకసారి చదువుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము ఏమంటే 6:5 ఆయన మూడో ముద్ర విప్పినప్పుడు, రమ్ము అని మూడో జీవి, అంటే మానవ రూపంలో ఉన్న మూడో జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉండెను. మరియు ధ్యానారమునకు, చూడండి, నల్లటి త్రాసు పట్టుకొని ఉన్న ఒక నల్లటి ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు అంటున్నాడు. చూసి గమనించాలి, ఇది గమనించాలి. న్యాయశాస్త్రం న్యాయం జరగటం లేదు అంటానికి ఒక మంచి సూచన. సమాజంలో ఎక్కడ చూసినా న్యాయం తప్పుతుంది. ఏ ప్రాంతంలోనైనా సరే, ఎనీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అధికారుల దగ్గర కానివ్వండి, ఏమండి దేశాల్లో కానివ్వండి, ఊరిలో కానివ్వండి, ప్రతి స్థలములలో మనుషుల మధ్య ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే అన్యాయం జరుగుతుంది. సరిగ్గా న్యాయం జరగటం లేదు. సరిగ్గా న్యాయం జరిగితే దేశం బాగుంటుందని దేవుడు చెబుతున్నాడు. న్యాయం జరిగిద్దాం, దేశాన్ని బాగు చేద్దాం, ఏమండి అందరినీ బాగు చేద్దాం. ఏమండి న్యాయం బాగోవాలంటే ఇందాక చెప్పినట్టుగా కనికరము, సత్యము, దేవుని గురించిన జ్ఞానము ప్రపంచానికి అవసరమై ఉన్నది. అది లేక ఈ సమాజం పాడైపోతుంది. కనుక దైవోక్తులు లేక సమాజం పాడైపోతుందని బైబిల్ చెప్తున్న రీతిలో దైవోక్తులు అనేవి చాలా ఇంపార్టెంట్ అని ఇందు మూలంగా నేను తెలియజేస్తూ ఈ పాఠం ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. రేపు మరలా 4వ జీవి 4వ గుర్రాన్ని మనం కొనసాగిద్దాం. దేవుని నామ స్తోత్రం మీ అందరికీ వందనాలు. ఒక ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. పరమ పరిశుద్ధుడైన తండ్రి, నీ నామ స్తోత్రాలు అయ్యా కన్న తండ్రి. ఇదిగో నా దేశాన్ని కాచి కాపాడండి. ఇక కరోనాతో ఎంతగానో బాధపడుతుంది కన్న తండ్రి, నా దేశము, నా దేశ ప్రజలు కన్న తండ్రి, అది చాలా పీడిస్తుందయ్యా కన్న తండ్రి. దాన్ని తీసివేయమని అడుగుతున్నాను. కరోనాని మా దేశం నుంచి వెళ్ళగొట్టమని అడుగుతున్నాను. ఇంకో అధికారులకు మంచి ఆలోచన ఇవ్వండి కన్న తండ్రి. మరి ముఖ్యంగా దీనికోసం కష్టపడుతున్న వారిని దీవించండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంతో కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారయ్యా కన్న తండ్రి. రోడ్ల మీద పడి కన్న తండ్రి ఎంతగానో కదా డ్యూటీలు చేస్తున్నారయ్యా. వాళ్ళని దర్శించండి, వాళ్ళకి మంచి జరిగేటట్టు చూడండి అయ్యా. ఇదిగో కన్న తండ్రి డాక్టర్ని దీవించండి. ఇగో మున్సిపాలిటీ వారు ఎంతగానో క్లీన్ చేస్తున్నారయ్యా కన్న తండ్రి. డాక్టర్లు ఎంతగానో కష్టపడుతున్నారయ్యా కన్న తండ్రి. రాత్రి మొగళ్ళు కూడా కన్న తండ్రి వారు ఎంతగానో కష్టపడుతున్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. మా అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం. మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం అయ్యా కన్న తండ్రి. మా దేశం ఎప్పుడు కన్న తండ్రి మంచిగా కన్న తండ్రి ఉండేటట్టుగా సహాయం చేయండి, ఎదిగేటట్టుగా సహాయం చేయండి. ఇదిగో మా దేశంలో సత్యాన్ని స్థాపించండి అయ్యా కన్న తండ్రి. మా దేశంలో ఎల్లప్పుడూ న్యాయం జరిగించేలా సహాయం చేయమని అడుగుతున్నాను. నీ కృపలో ఎల్లప్పుడూ మా దేశం ఉండేలా సహాయం చేయండి. మా దేశ ప్రజలు కన్న తండ్రి మేము ప్రేమిస్తూ ఉన్నాం, మా దేశాన్ని ప్రేమిస్తూ ఉన్నాం, మా దేశ ప్రజలను ప్రేమిస్తూ ఉన్నాం కన్న తండ్రి. వారు సురక్షితంగా ఉండేటట్టుగా సహాయం చేయమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామాన్ని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.